స్టార్ హీరో సూర్య తండ్రి శివకుమార్ ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు. నటుడుగా అనేక చిత్రాల్లో నటించిన శివకుమార్ ప్రస్తుతం తన తనయులు సూర్య కార్తీ నటనా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే శివకుమార్ ఇటీవల మాత్రం తరచుగా వివాదాలు కొని తెచ్చుకుంటూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. కొన్ని నెలల క్రితమే అభిమాని ఫోన్ కింద పడేసిన వివాదం కారణంగా శివకుమార్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. కొద్ది రోజుల క్రితం అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. తన తండ్రి శివకుమార్ కు సంబంధించి సీనియర్ హీరోయిన్ కస్తూరి హీరో కార్తీ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హీరో కార్తీ ఇటీవలే దేవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సోమవారం చెన్నైలో జరిగిన జూలై క్యాట్రల్ చిత్ర ఆడియో వేడుకకు కార్తీ అతిథిగా హాజరయ్యాడు. ఈ ఆడియో వేడుకలో ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ సీనియర్ హీరోయిన్ పాల్గొన్నారు. ఆడియో వేడుకలో కస్తూరి కార్తీ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కార్తీ వేదికపైకి ప్రసంగించడానికి వస్తున్న సమయంలో కస్తూరి ఊహించని విధంగా స్పందించింది. కార్తీతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ, మీ నాన్న ఇక్కడ లేడు, త్వరగా సెల్ఫీ తీసుకుందామని సరదాగా సెటైర్లు వేసింది. కస్తూరి సెటైర్లు సోషల్ మీడియాలో తన తండ్రిపై వస్తున్న ట్రోలింగ్ కు కార్తీ ఒకేసారి దీటైన సమాధానమిచ్చారు. కస్తూరి సెటైర్లపై కార్తీ స్పందిస్తూ, జనాలకు అస్సలు మర్యాద లేకుండా పోయింది. సెల్ఫీ తీసుకునేటప్పుడు అవతల వ్యక్తి అనుమతి తీసుకోవాలనే కనీస జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఇష్టం వచ్చినట్లు మీద పడిపోతుంటారు. అవతల వ్యక్తికి ఎన్ని ఇబ్బందులుంటాయో అని కూడా ఆలోచించరు. పైగా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో ముందు ఒక ఫ్లాష్, వెనుక మరో ఫ్లాష్ లైట్స్ ఉంటున్నాయి. ఆ ఫ్లాష్ వలన పెద్దవారికి కంటి తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయని కార్తీ వివరణించారు. కార్తీ స్పీచ్ తర్వాత కస్తూరి కూడా స్పందించింది. కార్తీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా, అభిమానులు సెల్ఫీలు తీసుకునే సమయంలో డీసెంట్ గా బిహేవ్ చెయ్యాలని కోరింది. మొత్తానికి స్టార్ హీరో కార్తీ తండ్రిపై కస్తూరి వేసిన సెటైర్లకు కార్తీ కూడా అంతే తీటుగా సమాధానం ఇచ్చాడు.